డాక్టర్ గారు, మా మామయ్య వయసు 40 సంవత్సరాలు. తనకు మూర్ఛ వ్యాధి ఉంది. ఇలా మూర్ఛ ఉన్న వ్యక్తి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మూర్ఛ వచ్చినప్పుడు చేయవలసినవి, చేయకూడనివి ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ అంటే ఇప్పుడు ఎపిలెప్సీ, ఫిట్స్. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం మాట్లాడదాం. ముఖ్యమైనది, ఫిట్స్ వచ్చిన పేషెంట్ దగ్గర చుట్టుపక్కల ఎలాంటి హానికరమైన వస్తువులు ఉంచరాదు. ఆయనకి బాగా చేతులు కాళ్ళు స్టిఫ్ అయ్యి జెక్స్ మూమెంట్స్ వచ్చినప్పుడు అది పక్కనున్న ఆబ్జెక్ట్స్తో ఇంజరీస్ రావచ్చు. సో ఇంజరీస్ లేకుండా ఉండే సర్కమ్స్టాన్సెస్ని మనము అక్కడ ఉంచాలి. లేదు సడన్గా ఫిట్స్ వచ్చి పేషెంట్ కింద పడిపోయారు, లేదంటే ఆన్ ది ఫ్లోర్ ఆన్ ది రోడ్ లేదంటే బెడ్ మీద పడిపోయినప్పుడు ఆయనకి మనం ఎలాంటి రీస్ట్రెయిన్ చేయరాదు. అంటే గట్టిగా పట్టుకొని చేతులు స్టిఫ్గా కొట్టుకోకుండా ఆపడం కానీ, లేదంటే కాళ్ళని గట్టిగా తొక్కి పట్టడం కానీ, చేతులను గట్టిగా పట్టుకోవడం కానీ అలాంటివి చేయరాదు. ఇలాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే, మనము బయటకి మనం తొక్కి పెట్టినా కూడా లోపల ఉండే జర్కీ మూమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి ఇంజరీస్కి ప్రోన్ అవుతారు. అంటే షోల్డర్స్ డిస్లోకేట్ అవ్వడం కానీ, లేదంటే కాళ్ళకి ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. మనం కానీ రీస్ట్రెయిన్ చేస్తే, రీస్ట్రెయిన్ చేయవద్దు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ముఖ్యమైన విషయం, చాలామంది నోట్లో ఏదో ఒకటి అంటే నాలుక ఖర్చుకుంటున్నారు, పళ్ళు గట్టిగా బిగబెట్టారు, నాలుక కింద పళ్ళ కింద పడింది, దాన్ని ఇంజరీ అవుతుందనే ఉద్దేశంతో చేతులు పెట్టడము, లేదంటే ఏదంటే స్పూన్స్ కానీ లేదంటే ఆబ్జెక్ట్స్ పెట్టి దాన్ని క్లీన్ చేయడానికి చూస్తారు. సో అలాంటివి 100% చేయరాదు. ఏం నోట్లో పెట్టరాదు. ఇంట్లో ఒకవేళ టంగ్ బయట నాలుక ఖర్చుకుంటున్నా కూడా ఖర్చుకోనివ్వండి, ఏం కాదు. అది వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లో అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం నోట్లో ఏదైనా పెట్టినప్పుడు ఏంటంటే అది లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేట్ అయ్యి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంది. సో నోట్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ బట్టలు కానీ లేదంటే ఫింగర్స్ కానీ ఏమీ పెట్టరాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది చేతులలో తాళాలు పెట్టడం లేదంటే ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్ పెట్టడం చేస్తుంటారు. ఇదనేది జస్ట్ ఒక నమ్మకంతో చేసే పని. దీనివల్ల నష్టం అయితే లేదు. కాళ్ళు ఇట్లా ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో కీస్ పెట్టడం అలాంటివి చేస్తే చేయండి, కానీ రీస్ట్రెయిన్ చేయడము, నోట్లో ఆబ్జెక్ట్స్ పెట్టడం అనేది 100% చేయరాదు. అట్ ద సేమ్ టైం ఫిట్స్ వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకొని ఒక 1-2 మినిట్స్లో అది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం ఒక లెఫ్ట్ సైడ్కి, యూజువల్గా లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టాలి. ఒక యాంగిల్కి లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి తల అనేది బోర్ల వైపు పెట్టేస్తే నట్లో ఉన్న సెక్రీషన్స్ కానీ ఏదైనా సలైవ కానీ ఇది బయటకు వచ్చేసి లంగ్స్లోకి పోకుండా లైఫ్ రిస్క్ లేకుండా అవుతుంది. సో పేషెంట్ని మనం ముఖ్యమైన చేయవలసింది, రీస్ట్రెయిన్ చేయరాదు, నోట్లో ఏమి పెట్టద్దు, చేతిలో తాళాలు పెడితే పెట్టచ్చు, ఎందుకంటే చేతిలో పెడితే రిస్క్ ఏం లేదు. అది పెట్టినందులో ఉపయోగం కూడా లేదు, బట్ ఇది జస్టే నమ్మకము. తర్వాత ముఖ్యంగా పేషెంట్ ఒక సైడ్కి పడుకోబెట్టి తర్వాత బోర్లకి వైపుకి తిప్పాలి. సో లంగ్స్లో ఉన్న సెక్రేషన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. సో పేషెంట్ విదిన్ 5 మినిట్స్ మళ్ళీ కాన్షియస్ అయిపోతారు. తర్వాత ఇమీడియట్గా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఇలా షిఫ్ట్ చేసేలోగా పేషెంట్ కాన్షియస్కి రావట్లేదు అనిపించినప్పుడు కొన్ని స్ప్రేస్ అవన్నీ డాక్టర్ ముందే ఇచ్చి ఉంటారు, అలాంటివి వాడమని చెప్పుంటే అలా వాడచ్చు. లేదంటే ఇమీడియట్గా పేషెంట్ని అటెన్షన్ క్రియేట్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వడం చాలా ఉత్తమమైన లక్షణం.